సీతారామ శాస్త్రి గారితో నా ఫస్ట్ మెమరీ అనుపూర్ణ స్టూడియోస్లో నేను చెట్టు కింద కూర్చుని ఒక సిచ్యువేషన్ చెప్పి కాలేజ్ సాంగ్లో అసలు కవిత్వం కానీ అలా బుక్కిష్ వర్డ్స్ ఉండకూడదండి, మామూలు స్టూడెంట్స్ మాట్లాడుతున్న మాటలు అసలు అంటే మాటల్లోంచి పాటలాగా అనిపించాలి కానీ పాటలా అనిపించకూడదు అని చెప్పిన తర్వాత ఎగ్జాక్ట్లీ 2-3 సెకండ్స్లో బాటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది అని స్టార్ట్ చేశాను. అది ఇంకా దేని దాని వర్సాలిటీ తర్వాత ఎన్నో నాకు రాసిన పాటల్లో అమ్మాయి ముద్దు ఇవ్వందే, తర్వాత గాయంలో నిగ్గదీసి అడుగు అసిగులేని జనం, నా మెమరీస్లోకి వెళ్తూ ఉంటే అసలు నాకే ఇన్ని పాటలు చెప్పాలి ఏంటి అనేది ఉంది. ఇంకపోతే ఇప్పుడు జరిగిన ఘటన అఫ్కోర్స్ ఇట్ షాక్డ్ ఎవ్రీబడి, కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఒక మా ఫిలాసఫర్ ఒకసారి ఏం చెప్పాడంటే, మనం ఏమి జీవించినా అందరూ జీవిస్తారు కానీ కొంతమంది వాళ్ళ జీవితంలో చేసిన కొన్ని వేరే వాళ్ళ ముందు తరాల జీవితాలకి ఒక ఇన్స్పిరేషన్గా ఒక మార్గదర్శకంగా నిలిచిపోతాయి. సో ఒకవైపు నుంచి ఆయన పోయినందుకు మాకు ఎంత బాధగా ఉన్నా, ఆయన లైఫ్ టైంలో ఆయన చేసిన అన్నీ ఎప్పటికీ, అందరూ పోతారు, మీరు పోతారు, నేను పోతాను, అందరూ పోతారు, కానీ ఆయన లైఫ్ టైంలో చేసిన అన్ని ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్మోస్ట్ తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే రైటర్స్ ఉంటారు, ఆయన కోట్ చేస్తారు, ఆయన పాటలు గుర్తు తెచ్చుకుంటారు. సో ఎవెన్చువలీ అది పాయింట్. అందుకని ఆయన ఒక భౌతికంగా పోయినా సరే ఆయన చేసిన వర్క్ ఎప్పటికీ బతికే ఉంటుంది అనే ఒక ఆలోచన ఒక్కటే నాకు ఆనందం కలిగిస్తుంది.